श्रीमती सोनिया गांधी गारु राष्ट्र अध्यक्षुरालु उत्तम कुमार रेड्डी गारु अध्यक्षुडु उत्तम कुमार रेड्डी गारु इच्चिन पिलुपु मेरकु जिल्ला कमिटी अध्यक्षुडु कुमारन्न गारि मरि नायकत्वंलो अदे ट्राफिक लो इरुकुन्नटुवंटि प्रजलकु कूडा नमस्कारं पत्रिका मीडिया सोदरुलकु अंदरिकी धन्यवादं तेलियजेस्ता उन्नां గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రోజు రోజు మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి దాదాపుగా 18 సార్లు పెంచి ఇప్పటికే 100 రోజులకు పైగా లాక్ డౌన్ తోటి కష్టంలో ఉంటే ఇటు పనులు లేక పస్తులు ఉండే పరిస్థితిలో ఉంటే ఈ రోజు మరి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మరింత కష్టంలోకి నెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఒక దిక్కేమో లాక్ డౌన్ కారణంగా అసలు మేము కరెంట్ వసం చేయం अदे विधा अद्दे वसूल इधर अदर मरी यदेक करे कटे रही इंडल गुहाल करे कने कटे पैस्थि ఒక దిక్కేమో కేంద్రం ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తిరగబడాలి ప్రశ్నించాలి అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలకు ఉద్దేశం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం అదే విధరుల కాలంలో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో మరి అనేక దాదాపుగా 99% గ్రామాలలో పేదలకు అండగా నిలబడడం జరిగింది 100 రోజు 3వ తారీఖు వస్తుంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ తరఫున రక్తాన్ని సైతం ఇవ్వడానికి పేదలకు ప్రాణదానం చేయడం కోసం ప్రజల ప్రాణదానం కోసం మన యొక్క రక్తాన్ని కూడా మరి రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 100 రోజు 3వ తారీఖు నాడు ప్రతి ఒక్క కార్యకర్త ఇవాల మన మూల హాస్పిటల్లో కూడా రక్తం లేనటువంటి పరిస్థితి అదే విధంగా ఎంజీఎం లో కూడా రక్తం లేదు రాష్ట్రంలో రక్తం యొక్క కొరత ఏర్పడ్డది కాబట్టి మనమందరం కూడా 3వ తారీఖు నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా రక్తదానం అంటే ప్రాణదానం ఎక్కడో ఎవరికో ఆపద ఉంటే అది వారికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలి పేదలను సామాన్యులను ఆదుకోవాలంటే పెరిగే ధరలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది తగ్గించకుండా ఇంకా రేట్లు పెంచి ఇంకా ఆదుకుంటామని గొప్పలు చెప్తా ఉన్నారు ఇదంతా అబద్ధం భూటకం కాబట్టి ఈ పెరిగిన ధరలను బట్టి చూస్తేనే అర్థమైతా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన ధరలు తగ్గించేంత వరకు పోరాటం చేయడం జరుగుతుందని ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోటి మరి ఈ రస్తారోకోను విరమించి